రైట్, మనము బాలగోకులంలోకి ఎంటర్ అవుతున్నాము. కొత్త వాళ్ళ కోసం మళ్ళొకసారి సూచనలు చెప్తున్నాము. మనం ఉన్నది తరగతి గదిలో కాదు, ఆన్లైన్ తరగతిలో ఉన్నాము. కాబట్టి ఆన్లైన్ తరగతి లోపల మనం ఈ సూచనలను గమనించాలి. మనం ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి వేదగణితం అనేది ఇప్పుడున్న పద్ధతులకు ప్రత్యామ్నాయ మార్గము అని నేర్పడం లేదు. ఇది ఒక కొత్త పద్ధతి అని నేర్చుకుంటున్నాము. తర్వాత ఇక్కడ మనం నేర్చుకున్నది తప్పు అని కాదు అర్థము, ఇక్కడ నేర్చుకుంటున్నది ఒప్పు అని కాదు. స్కూల్లో నేర్చుకున్నది ఒక పద్ధతి, ఇక్కడ నేర్చుకుంటున్నది ఇంకొక పద్ధతి. ఇక్కడ చర్చించిన విషయాలు, విధానాలు మనకు ఆల్రెడీ గతంలో ఇతర పేర్లతో కూడా చేసుకొని ఉండవచ్చు. కాబట్టి మనము ఇదే కరెక్టు అదే ఒప్పు అని చర్చలు ఏం చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. తర్వాత ఈ పద్ధతులనే అన్ని చోట్ల పాటించాలని నిర్బంధం ఏమీ లేదు. విద్యార్థికి అవగాహన కల్పించడంలో ఏ విధానం మనకు అనుకూలంగా ఉంటుందో ఆ పద్ధతిని మనము నేర్చుకుంటాం. తర్వాత ఈ రకంగా మనం ఇక్కడ వేదగణితం లోపల పద్ధతులు నేర్చుకుంటున్నాము. ఈ బాలగోకులానికి సంబంధించి వేదగణితం లోపల రకరకాల పద్ధతులను నేర్చుకుంటున్నాము. కాబట్టి అందరం కూడా ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని రావాలి ముందు. తర్వాత ఫస్ట్ మనము మిత్ర సంఖ్యలు అంటే ఏంటిదో పరిచయం చేసుకున్నాం. అందరికీ తెలుసు మిత్ర సంఖ్యల గురించి, అందరికి ఐడియా ఉండింటుందని అనుకుంటున్నాను. సో మిత్ర సంఖ్యలు అంటే మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, 9 యొక్క పూరకాలు. కొత్త వాళ్ళ కోసం రిపీట్ చేస్తున్నాను. ఏ రెండు సంఖ్యల్ని కూడితే 9 వస్తుందో వాటిని మిత్ర సంఖ్యలు అంటాం, ఫ్రెండ్స్. తర్వాత పరమమిత్ర సంఖ్యలు, ఏ రెండు సంఖ్యలను కూడితే 10 వస్తుందో వాటిని పరమమిత్ర సంఖ్యలు అని అంటాం, క్లోజ్ ఫ్రెండ్స్ అంటాం. సో ఇది మనకు గుర్తుండాలి, మిత్ర సంఖ్యలు, పరమమిత్ర సంఖ్యలు. ఇవి బేసిక్స్ మనకు, ముందల మనం లెక్కలు చేయడానికి ఉపయోగపడేటప్పుడు మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రెండు సంఖ్యలు మనము గుర్తు చేసుకోవాలి. 1కి 8 అనేది ఫ్రెండ్, 2కు 7, 3కు 6, 4కు 5, 5కు 4, 6కు 3, 7కు 2, 8కు 1, 9కు 0, 0కు 9. ఇవన్నీ 9 యొక్క పూరకాలు. కాబట్టి వీటిని మిత్ర సంఖ్యలు అంటాము. 1కి 9, 2కి 8, 3కు 7, 4కు 6, 5కు 5, అట్లా రివర్స్లో అయితే 6కు 4, 7కు 3, 8కు 2, 9కి 1. వీటిని కూడితే 10 వస్తుంది కాబట్టి, సో 10 వస్తుంది కాబట్టి వీటిని ఏమంటామంటే క్లోజ్ ఫ్రెండ్స్ లేదా పరమమిత్ర సంఖ్యలని అంటాము. సో ఈ పరమమిత్ర సంఖ్యలు లేదా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఏంటిదో కాదు, 10 యొక్క పూరకాలు. తర్వాత వీటిని ఉపయోగించి కూడికలు ఎట్లా తీస్తాము అనేది మనము చూసుకున్నాము. కూడికలు అనేది వెరీ సింపుల్ ప్రాసెస్. మనం రెగ్యులర్గా చేసేటప్పుడు ఏం చేస్తాము అంటే 5, 2, 7 అని చెప్పి కిందికి తీసుకుంటాము. ఈ ఉదాహరణలు మనం ఆల్రెడీ చూసుకున్నాము. సాధారణ పద్ధతి లోపల ఏదైనా సంఖ్యల్ని కూడుతున్నప్పుడు దశకిలాంలను లేదా మనం తీసుకునే క్యారీ ఫార్వర్డ్లను చివరి దాకా మోసుకుంటూ వెళ్తాం. చివరికి వచ్చిన తర్వాత ఆ దశకిలాం అని చెప్పి పక్కకు పెట్టుకుంటాము. సో 5, 2, 7, 7, 4, 11, 11కి 1, దశకిలాం 1, 1, 6, 7, 7, 3, 10, 10, 2, 12, 12కి 12 అని సాధారణ పద్ధతిలో చేస్తాం. అదే మన వేదగణిత పద్ధతి లోపల దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తాం. ఎక్కడి బరువును అక్కడనే దించుకొని, అంటే దశకిలాలను ఎక్కడికక్కడనే పెట్టుకుంటాం. దీన్ని డ్రాపింగ్ మెథడ్ లేదా డాట్ మెథడ్ అని అంటాం. సో డ్రాపింగ్ లేదా డాట్ మెథడ్ అని అంటాము. సో ఈ డాట్ మెథడ్ లేదా డ్రాపింగ్ మెథడ్లో మనం చేసే విధానం ఏంటిది అంటే ఎక్కడి దశకిలాలను అక్కడనే వదిలేసుకుంటాం. మీకు ఈ ఉదాహరణలు రెండు చూసుకున్నాం. ఇది సాధారణ పద్ధతిలో చూసినటువంటి ఉదాహరణ, ఇదేమో వేదిక మ్యాథమెటిక్స్లో చేసినటువంటి ఉదాహరణ. సాధారణ పద్ధతిలో అయితే ఎలా చేస్తాం, 5, 2, 7, 7, 4, 11, 11, 3, 14, 14, 7, 21, 21, 0, 21, 21, 5, 26, 26, 6, దశకిలాం 2, 2, 2, 4, 4, 3, 7, 7, 6, 13, 13, 7, 20, 26, 29, 29, 2, 31. సో 316. ఇది సాధారణ పద్ధతిలో చేస్తాం. అదే వేదిక మ్యాథమెటిక్స్లో ఎట్లా చేస్తామంటే 5, 2, 7, 7, 4, 11, 11కి ఒక దశకిలాం ఇక్కడ డ్రాప్ చేస్తున్నాం. మిగిలిన రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో 11 లోపల దశకిలాం ఇక్కడ వదిలేసి రిమైనింగ్ పార్ట్ని 1ని ముందరికి తీసుకొని వెళ్తున్నాం. సో 1, 3, 4, 4, 7, 11, ఇక్కడ కూడా 11 వచ్చింది. ఈ 11లో 1 డ్రాప్ చేస్తున్నాము, ఈ రిమైనింగ్ 1 ముందరికి తీసుకెళ్తున్నాము.
ఒకటి సున్నా ఒకటి ఒకటి ఐదు ఆరు ఆరుకి ఆరు వేసుకున్నాం. సో ఇక్కడ రెండు డ్రాప్స్ మనకు వచ్చినాయి. ఈ రెండు డ్రాప్స్ను తీసుకొని మనం ఇక్కడ ఇట్లా ఒకటేసారి వేసుకోవచ్చు, లేదంటే మనము ఇది చేసుకోవచ్చు. సో వేదగణిత విధానం లోపల ఎక్కడి దశకిలాలు అంటే ఎక్కడి బరువులు అక్కడిని దించేసుకుంటున్నాము. దించేసుకొని వాటిని కూడేటప్పుడు కూడా ఇక్కడ కలుపుకుంటూ కూడతాము. రెండు దశకిలాలు ఇక్కడ వచ్చినాయి కాబట్టి రెండు ప్లస్ రెండు నాలుగు, నాలుగు మూడు ఏడు, ఏడు ఆరు పదమూడు. పదమూడు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము, ఇందులో ఈ దశకిలాన్ని ఇక్కడ డ్రాప్ చేస్తున్నాం, చుక్క రూపం లోపల డ్రాప్ చేసుకొని ఈ మూడును ముందరికి తీసుకెళ్తున్నాం. మూడు ఏడు పది, పది అంటే ఏమవుతుంది, మళ్ళీ దశకిలాం ఇక్కడ వదిలేస్తున్నాము, సున్నాను ముందుకు తీసుకెళ్తున్నాము. సున్నా ఆరు ఆరు, ఆరు మూడు తొమ్మిది, తొమ్మిది రెండు పదకొండు, పదకొండుకి ఇక్కడ డ్రాప్ చేస్తున్నాం ఒకటి, ఒకటిని తీసుకొని వచ్చి ఇక్కడ వేసుకుంటున్నాం. ఇక్కడ డ్రాప్స్ ఎన్ని మిగిలినాయి, మళ్ళీ ఒకటి రెండు మూడు, మూడు డ్రాప్స్ ఉన్నాయి లేదా మూడు చుక్కలు, మూడు దశకిలాములు. సో ఆ మూడుని తెచ్చి ఇక్కడ మూడు కలిపిస్తున్నాం. సో త్రీ వన్ సిక్స్. సో వెరీ సింపుల్ వేదిక మ్యాథమెటిక్స్ లెక్క చేస్తున్నప్పుడు కొంచెం ఇట్లా గీతలు ఎక్కువ కనబడతాయి, కొంచెం కచ్చిరి పిచ్చిరి కనబడ్డట్లు అనిపించినప్పటికీ లెక్క మాత్రం చాలా ఈజీగా వస్తుంది. ఎందుకు అంటే ఇందులో కూడికలన్నీ ఒకటి నుంచి ఇరవై వరకే సంఖ్యలను కూడగలిగే కూడిక వస్తే చాలు, మనము ఎంత పెద్ద లెక్కలైనా మనము చేయవచ్చు. కానీ ఇక్కడ మాత్రము అంతకు మించిన కూడికలు చేయాల్సి వస్తుంది, ప్లస్ దశకిలాములు చివరి వరకు మోయాల్సి వస్తుంది. సో చివరి వరకు మోసేటప్పుడు అనుకోకుండా ఒక్కటి మర్చిపోయినా మనం గమనించకపోయినా లెక్క లోపల జవాబు అనేది తప్పొచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు వేదగణిత పద్ధతి లోపల కూడికలకు సంబంధించింది. దీని మీద ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసినాము, సో దీని గురించి ఎక్కువ చర్చ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఎవరికైనా ఈ విషయంలో డౌట్ ఉందా, డౌట్ ఏదైనా ఉంటే నన్ను ప్రశ్న అడగవచ్చు, డౌట్ ఏం లేకపోతే కొద్దిసేపు ఇచ్చేస్తాను. ఇక్కడ అర్థం చేసుకోవడం కోసం కొద్ది సమయం ఇస్తున్నాను, ఆగండి. సో ఇప్పుడు వేద గణితం లోపల తీసివేతల్లోకి వెళ్తున్నాం మనం. ఇప్పుడు మన అడుగు తీసివేతలకు సంబంధించి, దీనికి సంబంధించి కూడా మనకు ఆల్రెడీ ఒకసారి చర్చ జరిగింది గత తరగతుల లోపల, మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం. తీసివేతలకు సంబంధించి ఒక్కసారి అందరూ ఫోన్లు మ్యూట్లో పెట్టుకోవాలి, సౌండ్ లేకుండా జాగ్రత్తగా వినాలి. సో తీసివేతలు, తీసివేతల లోపల మనకు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మిత్ర సంఖ్యలు, పరమ మిత్ర సంఖ్యలు అనేవి ఇక్కడ ఉపయోగపడడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, మిత్ర సంఖ్యలు అంటే తొమ్మిది యొక్క పూరకాలు, పరమ మిత్ర సంఖ్యలు అంటే పది యొక్క పూరకాలు. అంటే కూడితే పది వస్తే పరమ మిత్ర సంఖ్యలు, కూడితే తొమ్మిది వస్తే మిత్ర సంఖ్యలు. సో తీసివేతలకు సంబంధించి మనకు ఒక ఐడియా ఉండాల్సింది ఏంటి అంటే, మ్యాచింగ్ నెంబర్స్ మిస్ మ్యాచింగ్ నెంబర్స్ అనేటి ఏంటియో తెలిసి ఉండాలి. మ్యాచింగ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే, పైన తీసివేయడానికి సంఖ్య పెద్దగా ఉండాలి, కింద తీసివేయడానికి సంఖ్య చిన్నగా ఉండాలి. అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను తీసేస్తే దాన్ని మ్యాచింగ్ నెంబర్స్ అంటాము. మిస్ మ్యాచింగ్ అని ఏమంటాము, పైన చిన్న సంఖ్య ఉండి కింద పెద్ద సంఖ్య ఉన్న చూడండి, వీటిని మిస్ మ్యాచింగ్ అంటాం. సో ఇది మ్యాచింగ్ నెంబర్ అయితే ఇది మిస్ మ్యాచింగ్ నెంబర్. సో ఇది మనకు ఐడియా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు ఉందనుకోండి, ఐదు నుంచి నాలుగుని తీసేయచ్చు, మూడుని తీసేయచ్చు, రెండుని తీసేయచ్చు, ఒకటిని తీసేయచ్చు, సున్నాను తీసేయచ్చు, అట్లాగే ఐదుని కూడా తీసేయచ్చు. సో ఇవన్నీ కూడా ఏమైతే మ్యాచింగ్ నెంబర్స్ అవుతాయి. కానీ ఐదు కంటే పెద్ద సంఖ్య తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది, అప్పుడు ఐదుట్లకి వెళ్ళి ఆరు తీసేనికి రాదు, ఏడుని తీసేనికి రాదు, ఎనిమిది తీసేనికి రాదు, తొమ్మిది తీసేనికి రాదు. సో అప్పుడు ఇది ఏమవుతుందంటే మిస్ మ్యాచింగ్ నెంబర్స్ అవుతాయి. సో ఇది ఒక చిన్న ఐడియా మనకు తెలిసి ఉండాలి. సో వేటిని మ్యాచింగ్ నెంబర్స్ అంటారు, వేటిని మిస్ మ్యాచింగ్ నెంబర్స్ అంటారు. ఇక్కడ చూస్తే ఉదాహరణ మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఐదుట్లకి వెళ్ళి రెండు తీసేయడానికి వస్తుంది కాబట్టి ఇదేం నెంబర్ అవుతుంది, మ్యాచింగ్ నెంబర్ అవుతుంది. ఆరుట్లకి వెళ్ళి మూడు, ఆరుట్లకి వెళ్ళి రెండు, ఆరుట్లకి వెళ్ళి, ఇవన్నీ కూడా మ్యాచింగ్ నెంబర్స్లోకి వచ్చేస్తాయి. అదేవిధంగా ఆరుటకి వెళ్ళి ఏడు, ఆరుటకి వెళ్ళి ఎనిమిది, ఆరుటకి వెళ్ళి తొమ్మిది తీసేయాల్సి వచ్చినప్పుడు ఇవి తీసేయడానికి రాదు కాబట్టి ఇలాంటి వాటిని మిస్ మ్యాచింగ్ నెంబర్స్ అంటాము. మరి మిస్ మ్యాచింగ్ నెంబర్స్ వచ్చినప్పుడు మనం తీసివేత ఎట్లా చేస్తాము, సాధారణ పద్ధతిలో అంటే పక్కకి ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటాం. వీళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటే ఒకటి వస్తుంది,
ఆ ఒకటి వచ్చి ఇక్కడ పడితే 16 అవుతుంది, ఆ 16లోంచి 7 పోతే 9 అని రాసుకుంటాం. అట్లా పక్కకు ఉన్న వారి నుంచి అప్పు తెచ్చుకుంటాం. సో ఇది సాధారణ పద్ధతి, ఇంతవరకు అయిపోయింది సాధారణ పద్ధతి మనం పాఠశాలలో నేర్చుకున్నది. కానీ దీనికంటే ఒక స్టెప్ ముందరకు వస్తుంది వేదిక మ్యాథమెటిక్స్. ఈ వేదిక మ్యాథమెటిక్స్ లోపల ఒక స్టెప్ ముందరకు వచ్చి చేసేది ఏంటంటే, 16లకెళ్ళి 7ని తీసేయాలంటే నీ చేతికున్న 16 భాగాలు లెక్క పెట్టుకోవాలి. 16 ఏళ్ళను నాకు 16 ఏళ్ళు అంటే 16 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అని రాసుకొని అందులోకెళ్ళి 7 పోతే ఎంత అంటే 7ని తీసేయాలి. 1 2 3 4 5 6 7 అని ఈడు దాకా తీసేయాలి. తీసేసి మిగిలిన 1 2 3 4 5 6 7 8 9 అని లెక్క పెట్టుకోవాలి. అంటే అమ్మయ్య 9 అని చెప్పి ఆన్సర్ ఇక్కడ రాస్తాం. కానీ వేదిక మ్యాథమెటిక్స్ లోపల నువ్వు ఇంత పని చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఎంత సింపుల్గా ఉంటుంది అంటే, 7 యొక్క పరమమిత్ర నంబర్ ఎవరు? 6లకెళ్ళి 7 పోతలేదు కాబట్టి 6 ఏం చేయాలి? అప్పు తెచ్చుకోవాలి. సో అప్పు తెచ్చుకుంటే 16 అవుతుంది. సో 16లకెళ్ళి నువ్వు 7ని తీసేయాలి అని కష్టపడకుండా సింపుల్గా ఏం చేయాలంటే, 7 యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? క్లోజ్ ఫ్రెండ్ అంటే ఇంతకుముందు చెప్పినాం 10 యొక్క కాంపోజిట్ నంబర్స్, వాటిని ఏమంటాం మనం ఒకదానికొకటి పూరక నంబర్లు అని చెప్పుకున్నాం కదా, పూరక సంఖ్యలు. సో 7కి ఎంత కూడితే 10 వస్తుంది? 3 కూడితే వస్తుంది. ఆ 3ను 9 6 కూడితే చాలు. 3 + 6 కూడడం ఈజీ. ఎందుకు? మన ఏళ్ళ మీద చేయడానికి వస్తుంది. 6 ఏళ్ళు ఒక సైడ్, 3 ఏళ్ళు ఒక సైడ్ తీసుకొని 9 అని చెప్పవచ్చు ఈజీగా. సో ఆన్సర్ 9 అని వచ్చేసింది. సో ఇక్కడ 16 దాకా పోయి అందుకెళ్ళి 7ని తీసేసేటంత కష్టం ఇక్కడ ఉండదు. కేవలం 7 యొక్క క్లోజ్ ఫ్రెండ్ 3 3కు పైన 6ని కలిపితే 9. సో ఇది ఎక్కడైనా సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 16లకెళ్ళి 8 తీసేయాలనుకోండి, 8 యొక్క క్లోజ్ ఫ్రెండ్ 2 2 6ని కలిపితే 8. సో 16లకెళ్ళి 8 తీసేస్తే 8, 16లకెళ్ళి 9 తీసేస్తే అన్నారు అనుకోండి, సింపుల్ 9 యొక్క క్లోజ్ ఫ్రెండ్ 1 1కి 6 కలిపితే 7, 7 ఆన్సర్. సో తీసివేతలు కూడా చాలా సులభంగా కేవలం 1 నుంచి 20 వరకు కూడికలు తీసివేతలు సరిగ్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పెద్ద పెద్ద కూడికలు తీసివేతలు కూడా చేస్తారు. తర్వాత ఇది ఏ తరగతికైనా మనకు ఉపయోగపడుతుంది. ఇది గతంలో చెప్పుకున్నటువంటి తరగతి. నెక్స్ట్ వెళ్దాం. కొన్ని ఉదాహరణలు మనం చూసుకున్నాము. మనం తీసివేత లోపల మనకు నిన్న చూసినటువంటి ప్రాక్టీస్ అది, 10 నుంచి 8 పోతే ఎంత? 8 యొక్క క్లోజ్ ఫ్రెండ్ 2 2 7 కలిపితే 9. సో ఆన్సర్ ఇస్ 9. 6 యొక్క క్లోజ్ ఫ్రెండ్ 4 4 5 కలిపితే 9 9 ఆన్సర్. 8 యొక్క క్లోజ్ ఫ్రెండ్ 2 2 2 కలిపితే ఆన్సర్ 4. సో ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేసినాము. ఒకసారి దీన్ని చూస్తూ ఉండండి. మన తరగతి గదిలోకి ఎవరో వచ్చినట్లున్నారు. ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి మీకు గుర్తు రావడం కోసం మళ్ళీ కొన్ని ఉదాహరణలు మీకు చెప్తున్నాను బాగా ప్రాక్టీస్ కోసము. 11 నుంచి 6ని తీసేస్తున్నాము. సో 6ని తీసేయాలంటే 11 నుంచి 6ని తీసేయాల్సిన అవసరం లేదు. 6 యొక్క క్లోజ్ ఫ్రెండ్ 4, ఈ 4 పైన ఉన్నటువంటి 1 కలిపితే 5. సో 5 అనేది ఆన్సర్. అట్లాగే 13 నుంచి 7 తీసేయాలనుకోండి, 7 యొక్క క్లోజ్ ఫ్రెండ్ 3 3ని పైన ఉన్న 3 కలిపితే 6 ఆన్సర్. 10 నుంచి 2ని తీసేయాలి, 2 యొక్క క్లోజ్ ఫ్రెండ్ 8 పైన ఉన్న 8 0 కలిపితే 8 0 8 ఆన్సర్. సో ఈ విధంగా తీసివేతలు చేయాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద సంఖ్యల్లోంచి లేదా చిన్న సంఖ్యలోంచి పెద్ద సంఖ్యని తీసేయాల్సి వచ్చినప్పుడు మనకు ఈ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే పరమమిత్ర అనే సంఖ్యలు మనకు ఉపయోగపడతాయి. అలాగే మిత్ర సంఖ్యలు కూడా మనకు ఉపయోగపడతాయి. అది ఎట్లా అనేది మనం ఇంకా చెప్పుకోలేదు, అది మనం నెక్స్ట్ స్టెప్లో చెప్పుకుంటాం. ఇక్కడ ఉదాహరణలు మీకు ఉన్నాయి, ఇందులో రకరకాలుగా అందరూ ప్రయోగాలు చేసినారు. ఈ ఆన్సర్లు మీకు తెలుసు, మీరు కూడా సొంతంగా వేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తాయి. నెక్స్ట్ వెళ్దాం. తీసివేతలకు సంబంధించి డైరెక్ట్ ఉదాహరణలు మనం చూసినాం. ఇంతవరకు చూసిన ఉదాహరణలు కేవలం చిన్న చిన్న ఉదాహరణలు. ఇప్పుడు కొంచెం స్థాయి పెంచుకొని చేసినటువంటి ఉదాహరణలు. 25 నుంచి 19 తీసేయాల్సి వచ్చింది అనుకోండి. సో ఏం చేసినాం? 9 యొక్క క్లోజ్ ఫ్రెండ్ 1. అయితే మనం తీసేయాల్సి వచ్చినప్పుడు మనం గమనించాల్సింది ఏంది అని చెప్పడం కోసం ఇది పెట్టుకున్నాం మనం. ఎట్లా? ఇంకొక విషయం కూడా మీకు గుర్తు చేయాలి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సాధారణ పద్ధతి లోపల
మనము కూడికలు కానీ తీసివేతలు కానీ ఒకట్ల స్థానం నుంచి స్టార్ట్ చేస్తాం, అంటే కుడివైపు నుంచి ఎడమవైపుకు చేసుకుంటూ వెళ్తాం. కానీ వేదగణిత పద్ధతిలో మీరు ఎడమ నుంచి కుడికి చేయొచ్చు, కుడి నుంచి ఎడమకి చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. సో లెక్క ఫాస్ట్గా రావాలంటే ఎడమ నుండి కుడికి చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది ఒకటి. సో ఎడమ నుంచి కుడి వైపుకు వెళ్ళడం ఎట్లా అని చెప్పడం కోసము ఈ భావన చెప్తున్నాను. జర జాగ్రత్తగా వినండి, నిన్న క్లాస్లో లేని వాళ్ళ కోసం ఈ భావన, వచ్చిన వాళ్లకు మళ్ళీ ఒకసారి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. 25 నుంచి 19 తీసేయాలి. సో నేను ఎడమ వైపు నుంచి వెళ్తున్నాను, 2 నుంచి 1 పోతే ఎంత? 1 ఆన్సర్. కానీ ఇక్కడ నేను 0 రాసుకున్నాను. ఎందుకు అంటే 2 నుంచి 1 తీసేయాలనుకున్నప్పుడు దాని పక్కకు ఉన్నటువంటి సంఖ్యల యొక్క భావన చూడాలి. ఇవి మ్యాచింగ్ నెంబర్సా మిస్ మ్యాచింగ్ నెంబర్సా? మ్యాచింగ్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, మ్యాచింగ్ అని వేటిని అంటాము? పైన పెద్ద సంఖ్య ఉండి కింద చిన్న సంఖ్య ఉంటే ఇవి మ్యాచింగ్. మిస్ మ్యాచింగ్ అంటే ఏంటిది? పైన చిన్న సంఖ్య ఉండి కింద పెద్ద సంఖ్య ఉంటే అది మిస్ మ్యాచింగ్. సో ఇక్కడ ఉన్న సంఖ్యలు చూడండి, పైన చిన్నగా ఉంది 5, కింద పెద్దగా ఉంది, కాబట్టి ఇవి ఎలాంటిది? మిస్ మ్యాచింగ్ నెంబర్స్. సో మిస్ మ్యాచింగ్ అన్నప్పుడు దాని అర్థం ఏంటిది? పైనుంచి ఒక అప్పు అయితే ఇక్కడ వెళ్ళిపోతుంది అనే కదా అర్థం. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను, ఇక అప్పు ఇప్పు ఈ పైనుంచి గీతలు ఇవన్నీ ఏం రాయను, డైరెక్ట్ ఏం చేస్తాను? సో ఇది మిస్ మ్యాచింగ్ ఉంది కాబట్టి దీనిపైన ఒక బార్ పెట్టేస్తాను. బార్ అంటే అర్థమైంది, దీని దగ్గర ఒకటి వెళ్ళిపోయింది అని అర్థం. సో 2 నుంచి 1 వెళ్ళిపోతే మనకు మిగిలింది 1. సో 1 నుంచి 1 పోతే 0. ఇక్కడ 9 యొక్క క్లోజ్ ఫ్రెండ్ 1, ఈ 1ని పైన నాయితో కూడితే 6. జస్ట్ దీని ఆన్సర్ 6 అంతే. అట్లాగే ఇక్కడ 36 నుంచి 18 తీయాలి. సో 3 నుంచి 1 తీయడానికంటే ముందు నేను చేస్తున్న పని ఏంటిది? దాని తర్వాత ఉన్న సంఖ్యల్ని గమనిస్తున్నాను, ఇది మ్యాచింగా మిస్ మ్యాచింగా? 6, 8. సో ఇది మిస్ మ్యాచింగ్, సింపుల్. సో మిస్ మ్యాచింగ్ కాబట్టి పైన ఒక బార్ పెట్టేసుకుంటున్నాను, అంటే 3 నుంచి 1 వెళ్ళిపోయింది. సో 3 నుంచి 1 వెళ్ళిపోతే మనకు మిగిలింది ఎంత? 2. 2 దగ్గరకి 1 పోతే 1. సో 1 ఇక్కడ వస్తుంది. 8 యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? 2. 2ను 6 కలిపితే ఎంత? 8. సో ఆన్సర్ 8. సో టోటల్ ఆన్సర్ 18. తర్వాత అట్లాగే 42 నుంచి 29 తీసేస్తున్నాను. సో 4 నుంచి 2 తీయాలనుకున్నప్పుడు నేనేం చూస్తా? ఇక్కడ మిస్ మ్యాచింగే మ్యాచింగే చూస్తాను. సో ఇది మిస్ మ్యాచింగ్, ఇది కూడా పైన చిన్నగా ఉంది కింద పెద్దగా ఉంది. సో వెంటనే దీనిపైన బార్ పెట్టేసుకున్నాను, అంటే 4 నుంచి 1 వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ 3 మిగిలింది, 3 దగ్గర 2 పోతే 1, 9 యొక్క క్లోజ్ ఫ్రెండ్ 1, 1ని 2 కలిపితే 3. సో ఆన్సర్ ఇస్ 13. అట్లా 30 దగ్గరికి 10 తీయాలి, 0 నుంచి 7 పోదు. సో ఇది మిస్ మ్యాచింగ్, సింపుల్గా క్లియర్గా చూడంగానే అర్థమవుతుంది. కాబట్టి 3 పైన బార్ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ 2 మిగిలింది, 2 నుంచి 1 పోతే 1, 7 యొక్క క్లోజ్ ఫ్రెండ్ 3, 3ను 0కి కలిపితే 3. సో ఆన్సర్ ఇస్ 13. సేమ్ మేనర్ 42 నుంచి 37 తీసేయాలి, మిస్ మ్యాచింగ్ ఉంది. సో 1 బార్ వెళ్ళిపోయింది, 3 దగ్గర 3 పోతే 0, 7 యొక్క క్లోజ్ ఫ్రెండ్ 3, 3కి 2 కలిపితే 5. ఇక్కడ 89 నుంచి 64. సో ఇది మ్యాచింగ్ నెంబర్ కాబట్టి ఇక్కడ బార్ పెట్టాల్సిన అవసరం లేదు. 8 దగ్గరికి 6 పోతే 2, 9 దగ్గరికి 4 పోతే 5. సింపుల్గా అయిపోయింది. సో ఈ విధంగా మనము తీసివేతల్లో ఉన్న సెకండ్ లెవెల్ని కంప్లీట్ చేసినాము. ఇది కూడా గత తరగతి లోపల మనము చర్చ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం. యా, అయితే తీసివేత లోపల మనం ఒక స్టెప్ ముందరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 29 నుంచి 32 తీసివేయాలి. పైన పెద్ద సంఖ్య ఉంది కింద చిన్న సారీ పైన చిన్న సంఖ్య ఉంది కింద పెద్ద సంఖ్య ఉంది. సో ఇది టోటల్గా మనకేమవుతుంది? నెగిటివ్ నంబర్ అవుతుంది. రుణ సంఖ్యలు అనే భావన మనకు అర్థమవుతుంది. సో ఇది రుణ సంఖ్య భావన అనేది మనకు తెలవాల్సి వస్తుంది. ముందర మనం చేయాల్సిన లెక్కలు ఉంటాయి. 6వ తరగతి 7వ తరగతికి వచ్చినాక పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు పరిచయం అయిన తర్వాత మనం ఈ లెక్కలు చేస్తాం. అక్కడ కూడా మనకు ఇదే వేదగణిత పద్ధతి అక్కడ ఉపయోగపడుతుంది. తర్వాత 54 నుంచి 39 తీస్తున్నాం. చూడండి, సింపుల్గా మన వేదగణిత పద్ధతి లోపలనే చేసే ప్రయత్నం చేద్దాము. సో 5 నుంచి 3 పోతే 2. కానీ మనం తీసేయడానికంటే ముందు ఏం చూడాలి? దాని తర్వాత ఉన్న సంఖ్య మ్యాచింగా మిస్ మ్యాచింగా? సో 4 నుంచి 9 తీసేయాలి. ఇది మిస్ మ్యాచింగ్ నంబర్ ఉంది, ఎందుకంటే పైన చిన్నగా ఉంది కింద తీసివేయాల్సిన సంఖ్య పెద్దగా ఉంది, కాబట్టి ఇది మనకు మిస్ మ్యాచింగ్ నంబర్.
సో మిస్ మ్యాచింగ్ నంబర్లకు వెళ్ళి తీయసాల్సి వస్తుంది కాబట్టి ఐదు పైన నేను బార్ పెడుతున్నాను. బార్ పెడుతున్నాను అంటే దాని అర్థం ఏంటిది, ఐదు నుంచి ఒకటి పోయింది అని అర్థం ఆల్రెడీ. సో మూడు ఉంది ఇక్కడ, సారీ ఐదులోకి వెళ్ళి ఒకటి పోతే నాలుగు ఉంది, ఆ నాలుగులో నుండి మూడుంది చేస్తున్నాను. మూడుంది చేస్తే మనకు జవాబు ఒకటి. తర్వాత నాలుగులోకి వెళ్ళి తొమ్మిది పోతే ఎంత అని ఆలోచన చేయొద్దు. ఇక ఇక్కడ మనం చేయాల్సింది ఏంది, తొమ్మిది యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఎవరు, వన్. తొమ్మిదికి ఒకటి కలిపితే పది వస్తుంది కాబట్టి ఒకటి అనేది క్లోజ్ ఫ్రెండ్. ఈ ఒకటికి నాలుగును కలపాలి, ఒకటి నాలుగు ఐదు. సో పదిహేను అనేది మనకు ఫైనల్ ఆన్సర్. తర్వాత నూట రెండులోంచి ఎనభై ఐదును తీసేయాలి. సో ఒకటి నుంచి తీసేయడానికి ఏమి లేదు కాబట్టి ఆన్సర్ ఒకటి అని రాసుకోవచ్చు ఇక్కడ. కానీ ఏం చేయాలి, తర్వాత వాళ్ళని చూసుకోవాలి. సో వేదగణితం వల్ల మనకు ఒక మంచి అలవాటు ఒకటి ఏం ఏర్పడుతుంది అంటే, ఇది మన కుటుంబం లోపల మన జీవన విలువ లోపల మనకు ఉపయోగపడుతుంది. ఏంటిదంటే, మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఈ పని వల్ల మన చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా లాభమా నష్టమా అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మనం అన్నం తింటున్నాం అనుకోండి, బయట నుంచి కష్టపడి ఇంట్లోకి వచ్చేస్తాం, వచ్చి ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు అన్నీ తీసుకొని ముందర పెట్టుకొని చూస్తాం. చూసినప్పుడు అరే తిందామని అనుకుంటాం, అంత లోపల మనకు ఒక ఆలోచన వస్తుంది, అరే మా తమ్ముడు తిన్నాడా లేదా, సో ఈ అన్నం నేను మొత్తం తినేస్తే మా తమ్మునికి ఏమైనా మిగులుతుందా లేదా అని ఒక చిన్న సందేహం అనేది మనకు వస్తుంది. అప్పుడు వెంటనే ఏం చేస్తాం, తమ్ముని కోసం కొంచెం తీసి పెడతాం, వాడు పాపం తినలేకుండా వచ్చేమో అని చెప్పి. సో ఇక్కడ మ్యాథమెటిక్స్, ఈ వేదిక మ్యాథమెటిక్స్ మనకు అదే నేర్పుతుంది, మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా వాళ్ళ కోసం సరిగ్గా ఉంచిన తర్వాత మనం చేసుకోవాలి. సో ఈ అలవాటు ఇక్కడ నుంచి అలవాటు అయింది. సో ఒకటి నుంచి తీసేయాలి ఎవరు లేరని చెప్పి తీసేయడానికి లేదు, పక్క వాళ్ళ సంగతి ఏదో చూసుకుంటాం. అప్పుడు చూస్తే మనకి ఏమర్థమవుతుంది, అదే ఇది మిస్ మ్యాచింగ్ ఉంది కాబట్టి నేను దీనిపైన బార్ పెట్టేస్తాను. ఒకటిలో నుంచి బార్ పెట్టినట్టు అర్థమైంది, ఒకటికి వెళ్ళి ఒకటి పోయింది అన్నట్టే, ఇక మిగిలింది ఏంది సున్నా. సో సున్నా రాసినా రాసిన ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇక్కడ ఇక అయిపోయింది మన పని, ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక సున్నాలకు వెళ్ళి ఎనిమిదిని తీసేయాలి. సో వెంటనే మనం చేయాల్సిన పని ఏంటిది, ఇక్కడ మనకి ఇది పది అని తెలుసు, ఇక్కడ బార్ చేసినామంటే మనం తీసేయాల్సిన పద్ధతి ఏంటిది, ఎనిమిది యొక్క క్లోజ్ రెండు, రెండు రెండుకి సున్నా కలిపితే రెండు ఆన్సర్ రావాలి. కానీ వెంటనే మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడ ఈడ తీసేయాల్సి వచ్చినప్పుడు ఈయన కూడా ఏం చూసుకుంటాడు, అరే మా తమ్ముడు తిన్నాడా లేదని ఇంకా పక్కకున్న వాళ్ళని చూసుకోవాలి, ఎందుకంటే ఈ వరుసలో ఉన్నారు కదా. సో వీళ్ళు మ్యాచింగా మిస్ మ్యాచింగా, మిస్ మ్యాచింగ్ కాబట్టి ఇక్కడ ఒకటి పోయింది. ఓకేనా? సో ఎనిమిది యొక్క క్లోజ్ ఫ్రెండ్ రెండు కదా, రెండుట్లకి వెళ్ళి కూడా ఇంకొకరు క్లోజ్ ఫ్రెండ్లకి వెళ్ళి ఒకరు వెళ్ళిపోయిన అన్నట్లే కదా, ఒకరు పోతే మిగిలింది ఎవరిగా, ఒకటి, ఆ ఒకటితోటి ఇడ కూడాలి. సో ఒకటికి సున్నా కలిపితే ఒకటి. సో ఇప్పుడు ఇడ ఐదు యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఎవరు, ఐదే, ఐదుకు లాస్ట్కు రెండు కలిపితే ఏడు, ఇది ఆన్సర్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, ఇది నూట రెండులోంచి ఎనభై ఐదును తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకటిలోంచి ఏమీ లేదు కాబట్టి తీసేద్దాం, ఒకటి రాద్దాం అని అనుకుంటే కుదరదు. ఒకటి వాళ్ళు ఏం చేయాలి, తన పక్కకున్న వాళ్ళ సంగతి ఏందో చూడాలి, వీళ్ళు మ్యాచింగా మిస్ మ్యాచింగా. మిస్ మ్యాచింగ్ అనుకోండి, వెంటనే ఏం చేస్తాము, ఒకరిని తీసేస్తాం, బార్ పెట్టుకుంటాం. సో ఈ ఒకటిలోంచి ఒకరు ఎగిరిపోయారు కాబట్టి ఇక్కడ సున్నా మిగిలింది. సో సున్నా ఆన్సర్. తర్వాత సున్నా నుంచి ఎనిమిది తీసేయాలి, అంటే సింపుల్ ఎనిమిది ఒక క్లోజ్ ఫ్రెండ్ సున్నా కలపాలి, రెండును సున్నా కలపాలి. కానీ ఏమైంది, ఇక్కడ ఇట్లా చేయడానికి ముందు ఇక్కడ పక్కలు మ్యాచింగ్ మిస్ మ్యాచింగ్గా కూడా వీళ్ళు కూడా చూస్తారు, ఈ అలవాటు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అందరికీ వస్తుంది కాబట్టి వీళ్ళు కూడా మిస్ మ్యాచింగ్ అని చూస్తే ఇక్కడ రెండుటకి వెళ్ళి ఒకటి బార్ ఎగిరిపోతుంది. సో ఒకటి, ఒకటిని సున్నా కలిపితే ఒకటి. తర్వాత ఈడ ఇక వీళ్ళు పక్కకు చూడడానికి ఇవ్వలేరు, పాపం అందరికంటే చిన్నోళ్ళు కాబట్టి వీళ్ళు అలవాటు ఏంది, ఇక పక్కలను చూడాల్సిన అవసరం లేదు, ఒకళ్ళ స్థానంలో ఉన్నారు, వీళ్ళే చిన్నోళ్ళు కాబట్టి వీళ్ళు చేసుకుంటారు. ఒకవేళ దశాంశాలు వచ్చినప్పుడు అప్పుడు చూసుకుంటారు, కానీ ఇప్పుడైతే దశాంశాలు రాలేవు కాబట్టి ఇక డైరెక్ట్గా ఐదు యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఐదు, ఐదుకు రెండును కలిపితే ఏడు. సో ఈ విధంగా మనకు పదిహేడు అనేది ఇక్కడ ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇది మూడవ లెవెల్. సో ఈ మూడవ లెవెల్కు సంబంధించి మనం ఒకసారి ఉదాహరణను తీసుకునే ప్రయత్నం చేద్దాము. దానికంటే ముందు ఎవరైనా దీనికి సంబంధించిన డౌట్లు అడుగుతారేమో, ఎవరో క్లాస్ కోసం వచ్చి వెయిట్ చేస్తున్నట్టున్నారు, వాళ్ళని చూద్దాము. సో ఇప్పుడు కొన్ని ఉదాహరణల్ని చూసుకుందాం. లెవెల్ త్రీ, ఇది తీసివేతలకు సంబంధించి ఫైనల్ లెవెల్. ఇది వచ్చేసిందంటే ఇక అన్ని లెక్కలు మనము చేయగలుగుతాం.
सो मूडु वंदला नलपाई आईदु उन्दी दिन पेली उक्क वंदा इरवाई मूडु दीसे आले उकटा वलेक्का रेंडा वलेक्का आईदु वंदला मुपाई नालु उन्दी दिन पेली रेंडु वंदला मुपाई रेंडु दीसे आले इदी रेंडा वलेक्का मूडा वलेक्का आरु वंदला मुपाई आईदु उन्दी रेंडु वंदला नलपाई मूड़ दीसे याले नालगव लेक्का एडु वंदला मुपाई उन्दी नूटा यनवै तुन्नी दीसे याले इदी नालगव लेक्का सो मूड़ लेवल के सम्मानिंची नाट वांटी लेक्का लेवी ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీరు లెక్కల్లో లెవెల్ తెలుస్తుంది. ఇక్కడ మీ మైండ్లో ఉండాల్సింది ఏంది, మిత్ర పరమ మిత్ర. సో ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణ, మొదటి ఉదాహరణ గమనిస్తే ఎడమ వైపు నుంచి వేదక్ మ్యాథమెటిక్స్ పద్ధతిలో నేను చేస్తున్నాను, మీరు ఒకసారి గమనించండి. ఐదు నుంచి మూడు, మూడు నుంచి ఒకటి తీయాలి. సో ఇది తీయాలంటే ఏం చేస్తాను నేను, దాని పక్కన ఉన్నటువంటి వాళ్ళు మ్యాచింగా మిస్ మ్యాచింగా అనేది నేను గమనిస్తాను. సో నాలుగు నుంచి రెండు తీసేయాలి. సో ఇది మ్యాచింగ్, సో మ్యాచింగ్ కాబట్టి నాకు ఇక్కడ బార్ పెట్టాల్సిన అవసరం లేదు. సో మూడు నుంచి ఒకటి పోతే రెండు అని డైరెక్ట్ రాసుకుంటాను. తర్వాత నాలుగు నుంచి రెండు తీసేయాలి. ఇప్పుడు కూడా నేనేం గమనిస్తాను, తన పక్కన ఉన్నటువంటి ఒకట్ల స్థానం లోపల ఇది మ్యాచింగా మిస్ మ్యాచింగా చూస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. అయితే ఒకసారి జాగ్రత్తగా వినండి, చేసిన వాళ్ళు కొంచెం మైక్ మ్యూట్లో పెట్టుకొని వినండి. కొత్త వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను, ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసము, తర్వాత నేను అడుగుతాను. సో నాలుగు నుంచి రెండు పోతే రెండు, తర్వాత ఐదు నుంచి మూడు పోతే ఇక్కడ పక్కకు చూడాల్సిన సందర్భం ఏమీ లేదు కాబట్టి ఆన్సర్ కూడా రెండు అవుతుంది. సో ఇక్కడ అన్ని మ్యాచింగ్ నంబర్సే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా తీసేసినాము. సో ఎడమ నుంచి కుడికి తీసిన ఇబ్బంది లేదు, కుడి నుంచి ఎడమకు తీసిన ఇబ్బంది లేదు. తర్వాత ఇది ఇక్కడ నుంచి తీసివేసినా కూడా ఇదే జవాబు వస్తుంది. సో టీచర్స్ కానీ పిల్లలు కానీ ఇందులో ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. తర్వాత రెండవ లెవెల్, ఈ మూడవ లెవెల్కి సంబంధించిన దాంట్లో ఇంకొక స్టేజ్లోకి వెళ్తున్నాము. ఐదు నుంచి రెండు తీసేయాలి. రెండు తీసేయాల్సి వచ్చినప్పుడు దాని పక్క వాళ్ళని గమనిస్తాం ఇక్కడ కూడా. సో మూడు నుంచి మూడు వెళ్తుంది కాబట్టి ఇది మ్యాచింగే, నాలుగు నుంచి రెండు కూడా వెళ్తుంది సో ఇది కూడా మ్యాచింగే కాబట్టి డైరెక్ట్గా ఐదు పైన బార్ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఐదు నుంచి రెండు పోతే ఆన్సర్ మూడు, మూడు నుంచి మూడు పోతే ఆన్సర్ సున్నా, నాలుగు నుంచి రెండు పోతే రెండు. తర్వాత ఇక్కడ నుంచి గమనిద్దాం, ఆరు నుంచి రెండు పోతుంది ఇది మ్యాచింగ్, మూడు నుంచి నాలుగు పోదు ఇది మిస్ మ్యాచింగ్, ఐదు నుంచి మూడు పోతుంది ఇది మ్యాచింగ్. అంటే ఒకటి మ్యాచింగ్ ఉంది, ఒకటేమో మిస్ మ్యాచింగ్ ఉంది, ఒకటేమో మ్యాచింగ్ ఉంది. సో ఈ సమయంలో ఎట్లా చేయాలి, సింపుల్. మిస్ మ్యాచింగ్ ఉంటే ఏం చేయాలనుకున్నాము, ఇక్కడ ఒక దాని ఎదురుగా దాని ముందర ఉన్నటువంటి వరుసలో ఒక బార్ పెట్టుకుంటాము. సో ఆరుకి బార్ పెట్టేస్తున్నాము అంటే అర్థం ఏంటిది, ఆరు నుంచి ఒకటి పోయింది. సో ఆరు నుంచి ఒకటి పోతే ఇక్కడ మిగిలింది ఎంత, ఐదు, ఐదులోంచి రెండు పోతే మూడు. తర్వాత ఇక్కడ పదమూడు నుంచి నాలుగు, సో ఏం చేయాలి, పదమూడు నుంచి నాలుగు పోతే ఎంత అంటే వీళ్ళు కూడా మనం ఏం చూసుకోవాలి, పక్క వాళ్ళు మ్యాచింగ్గా మిస్ మ్యాచింగ్గా చూసుకోవాలి, ఇవి మ్యాచింగ్ ఉంది. సో ఇక్కడ నుంచి ఏం మిస్ మ్యాచింగ్ లేదు, ఇక్కడ బార్ ఏం పోదు కాబట్టి డైరెక్ట్గా తీసుకుంటాం. సో పదమూడు నుంచి నాలుగు పోతే ఎంత అని చెప్పి వేళ్ళని లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు పదమూడేళ్ళు లేవు, దేవుడిచ్చేది పదేళ్ళే ఉన్నాయి చేతులకు. కాబట్టి వేదగణితం ఏమంటుంది, నువ్వు వేళ్ళని లెక్క పెట్టాల్సిన అవసరం లేదబ్బా, జస్ట్ నీ క్లోజ్ ఫ్రెండ్స్ తెలిస్తే చాలు. నాలుగు యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఎవరు, ఐదు, సారీ ఆరు, ఆరుకి మూడు కలిపితే తొమ్మిది. సో ఇలా తొమ్మిది వస్తుంది ఆన్సర్. తర్వాత ఐదు మూడు అనేటివి మ్యాచింగ్ నెంబర్స్ కాబట్టి ఐదు నుంచి మూడు పోతే రెండు, సో ఇది ఆన్సర్ అవుతుంది. తరువాత 730 నుంచి 189ని తీసివేయాలి. తీసివేయాల్సి వచ్చినప్పుడు మనం సేమ్ ఇంతకుముందు చెప్పినాం, ఇంట్లో పెద్దన్న ఎట్లయితే తమ్ముడు తిన్నాడా లేదని ఎట్లా చూసుకుంటామో ఇక్కడ కూడా అట్లే చూసుకుంటాం. సో ఈ వందల స్థానాలు, ఇవి పదుల స్థానాలు, ఇవి ఒకట్ల స్థానాలు. సో వందలు అంటే అందరికంటే పెద్దన్నలు కాబట్టి వీళ్ళు పక్కలను చూసుకోవాల్సిందే.
సో ఏడు నుంచి ఒకటి పోతే ఆరు అనేది ఆన్సర్. కానీ చూసుకోలేదు, తమ్ముళ్ళని చూసుకున్నాడు. ఇక్కడ మిస్ మ్యాచింగ్ ఉంది, మూడు నుంచి ఎనిమిది పోదు. కాబట్టి వెంటనే ఏం చేసుకుంటాం మనము, మిస్ మ్యాచింగ్ కాబట్టి దీంట్లోకి వెళ్ళి ఒకటి బార్ పెట్టుకుంటున్నాము, అంటే ఒకటి ఎగిరిపోయింది. సో అప్పుడు ఇక్కడ ఆరు మిగిలింది, ఆరు నుంచి ఒకటి పోతే ఐదు అనేది ఆన్సర్ రాసుకుంటుంది. సో ఇప్పుడు మూడు నుంచి ఎనిమిది తీసేయాలి. ఇది తీసేయాలంటే వెంటనే మనం ఏం చూసుకుంటాము, పక్క ఈడ పదులు అన్నప్పటికి ఒకటి, వీడు చిన్న తమ్ముడు కాబట్టి వీని కోసం చూసుకోవాలి. వీడు మిస్ మ్యాచింగ్ ఉన్నాడు, సున్నా నుంచి తొమ్మిది పోదు కాబట్టి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మూడు నుంచి ఎనిమిది తీసేయాలంటే ఎనిమిది యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఎవరు, రెండు. రెండు మూడు ఐదు అనేది మన ఆన్సర్ అవుతుండే లెక్క ప్రకారం, అవునా? రెండు మూడు కలిపితే ఆన్సర్ ఐదు మన ఆన్సర్. పదమూడుట్లకి వెళ్ళి ఎనిమిది పోతే ఐదు. కానీ ఇక్కడ తమ్ముడు కూడా ఒకరు పాపం మిస్ మ్యాచింగ్లో ఉన్నాడు, కాబట్టి దీనిపైన కూడా ఒక బార్ అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఏంది, మూడు నుంచి ఒకటి ఎగిరిపోయింది కాబట్టి రెండు ప్లస్ రెండు అప్పుడేమవుతుంది ఆన్సర్ నాలుగు. తర్వాత ఇప్పుడు చూడండి, తొమ్మిది యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఒకటి, ఒకటికి సున్నా కలిపితే ఒకటి. అర్థమైందా ఈ విషయము? ఇప్పుడు అందరికి ఆన్సర్లు ఇవే వచ్చినాయా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పండి. సో మనము ఉదాహరణల్లో ఒకసారి మనము ఇది ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాము. నేను ఏం చేస్తున్నాను చూడండి, 2506 నుంచి 1892 తీసేయాలి. నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే మ్యాచింగ్ మిస్ మ్యాచింగ్ గుర్తు పడుతున్నాను. ఫస్ట్ స్టెప్, రెండులోకెళ్ళి ఒకటి ఇది మ్యాచింగ్, ఐదులోకెళ్ళి ఎనిమిది ఇది మిస్ మ్యాచింగ్. సో దీనికి వెంటనే బార్ పెట్టేస్తున్నాను. ఐదులోకెళ్ళి ఎనిమిది మిస్ మ్యాచ్ కాబట్టి ఇక్కడ బార్ పెట్టినాను. సున్నాలకు వెళ్ళి తొమ్మిది కాబట్టి దాన్ని ముంగల దాంట్లో బార్ పెడుతున్నాను. ఆరుటకి వెళ్ళి రెండు, సో దీనికి అవసరం లేదు, ఇది మ్యాచింగ్ కాబట్టి ఇక్కడ బార్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, బార్లు పెట్టిన సంగతి నాకు క్లియర్గా తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను ఎట్లా కుడుతున్నాను చూడండి. ఒకటి, ఒకటిలోకి వెళ్ళి ఒకటి పోతే సున్నా. ఎనిమిది యొక్క క్లోజ్ ఫ్రెండ్ రెండు, రెండుకు ఐదు కలిపితే ఏడు, కానీ ఇక్కడ బార్ ఉంది కాబట్టి నేను రెండుకు నాలుగు కలుపుతున్నాను ఆరు. రెండుకు నాలుగు కలిపితే ఆరు. తర్వాత తొమ్మిది, తొమ్మిది యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఒకటి, ఒకటికి సున్నా కలిపితే ఒకటి. ఆరు ఇట్లా రెండు పోతే నాలుగు. సో 614 అనేది ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆరుట్లకెళ్ళి ఒకటి పోతుంది కానీ ఏడుట్లకెళ్ళి ఎనిమిది పోదు మిస్ మ్యాచింగ్, సో బార్. ఎనిమిదిలోకెళ్ళి తొమ్మిది పోదు మిస్ మ్యాచింగ్, బార్. రెండుటకెళ్ళి తొమ్మిది పోదు మిస్ మ్యాచింగ్, బార్. బార్లు గుర్తుపట్టేశాం, ఇప్పుడు వర్క్ స్టార్ట్. ఆరుటకెళ్ళి ఒకటి పోయింది బార్ కాబట్టి ఐదు, ఐదుటకెళ్ళి ఒకటి పోతే నాలుగు. ఇక్కడ ఎనిమిది యొక్క క్లోజ్, ఇక్కడ నుంచి క్లోజ్ ఫ్రెండ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎనిమిది యొక్క క్లోజ్ ఫ్రెండ్ రెండు, రెండుకి ఏడు కలిపితే తొమ్మిది, కానీ ఇక్కడ ఒక బార్ ఉంది కాబట్టి ఏడు కాకుండా ఆరు కలపాలి. రెండు ఆరు ఎనిమిది. తొమ్మిది యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఒకటి, ఒకటికి ఎనిమిది కలిపితే తొమ్మిది, కానీ ఇక్కడ బార్ ఉంది కాబట్టి ఏడు కలపాలి. ఒకటి ఏడు ఎనిమిది. తొమ్మిది యొక్క క్లోజ్ ఫ్రెండ్ సున్నా, సున్నాకు రెండు కలిపితే రెండు. రైట్, ఆగండి ఆగండి, ఇక్కడ మిస్టేక్ జరిగింది. అమ్మ, తొమ్మిది యొక్క క్లోజ్ ఫ్రెండ్ సున్నా కాదమ్మా, ఒకటి. ఒకటికి రెండు కలిపితే మూడు. ఓకేనా, ఇందేనా నేను చేసిన మిస్టేక్? అవును. సో వెరీ గుడ్, యాక్టివ్గా ఉన్నారు, ఎవరు నిద్రపోతలేరు ఆన్లైన్ క్లాస్లో. రైట్, సో ఇక్కడ నేను పరమమిత్ర సంఖ్యల్ని ఉపయోగించి చేసినాను, క్లియర్? ఇప్పుడు నేను, సార్ మరి మిత్ర సంఖ్యలతోటి మనకి ఏమైనా లాభం లేదా సార్ ఇక్కడ అంటే, ఇప్పుడు మిత్ర సంఖ్యల్ని నేను ఉపయోగిస్తున్నాను చూడండి. ఎవరు ఉన్నారబ్బా, ఎవరో సార్ అన్నారు చెప్పండి. అర్థం కాలే, రైట్, మీరు డౌట్లు అడుగుతున్నారేమో అనుకున్నాను నేను. రైట్, మనం క్లాస్లోకి మళ్ళీ వెళ్ళిపోదాం. ఈ సంఖ్య, ఈ కూడికను నేను మళ్ళీ ఒకసారి వేస్తున్నాను చూడండి, బ్యాక్గ్రౌండ్ మార్చేస్తాను. 6782 నుంచి 1899 తీసేస్తున్నాను.
మిత్ర సంఖ్యలను ఉపయోగించుకొని చేస్తున్నాను చూడండి ఎట్లా చేస్తానండి సో బార్ 6ట్లకి వెళ్ళి 1 7ట్లకి వెళ్ళి 8 పోదు కాబట్టి ఇది ఒక బార్ 8ట్లకి వెళ్ళి 9 పోదు కాబట్టి ఇది ఒక బార్ 2ట్లకి వెళ్ళి 9 పోదు కాబట్టి ఇది ఒక బార్ పెట్టేసుకున్నాం సో ఇక్కడ 6ట్లకి వెళ్ళి 1 పోయింది కాబట్టి 5 5ట్లకి వెళ్ళి 1 పోతే 4 ఇది ఆన్సర్ క్లియర్ ఇక్కడ చూడండి మధ్యలో ఉన్న వాటికి 8 యొక్క క్లోజ్ ఫ్రెండ్ 2 కదా 2 ని తెచ్చి 7 ని కలిపితే 9 9ట్లకి వెళ్ళి 1 పోతే 8 అని మూడు స్టెప్ల పని చేస్తున్నా అట్లా కాకుండా మిత్ర సంఖ్యలు తీసుకుందాం 8 యొక్క ఫ్రెండ్ ఎవరు ఫ్రెండ్ అంటే ఏంటిది 9 యొక్క పూరకాలు సో 8కి ఎంత కలిపితే 9 అసలు 1 1కి 7 కలపండి సో 1కి 7 కలిపితే 8 సో ఆన్సర్ ఇస్ 8 ఇక నాకు ఈ బార్తో పని లేదుగా బార్ పెట్టుకున్నది ఎందుకంటే ఇక్కడ మిత్ర సంఖ్యల కోసం అన్నట్టు సో అట్లా 9 యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఎవరు ఫ్రెండ్ నేను క్లోజ్ ఫ్రెండ్ అనలేదు అదే అంటున్నా మిత్ర సంఖ్యలు క్లోజ్ ఫ్రెండ్ అంటేనేమో 10 కోసం చూసుకోవాలి జస్ట్ ఫ్రెండ్ అంటేనేమో 9 కోసం చూసుకోవాలి సో 9 యొక్క ఫ్రెండ్ 0 0 కి 8 కలిపితే 8 అయితే లాస్ట్ దానికి మాత్రం ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి చివర్లో ఏదైతే ఉంటుందో దానికి మాత్రం క్లోజ్ ఫ్రెండ్ అని మాత్రమే చూసుకోవాలి అది మనం ఫస్ట్ చెప్పుకున్నాం గుర్తుపెట్టుకోండి నిఖిలం నవతః మన సూత్రం ఏంటిది నిఖిలం చరమం దశతః అంటే చివరిది చరమం అంటే చివరిది దశతః అంటే చివరిది మాత్రం ఖచ్చితంగా 10 నుంచే చూసుకోవాలి కాబట్టి క్లోజ్ ఫ్రెండ్ అని చూసుకోవాలి 9 యొక్క క్లోజ్ ఫ్రెండ్ 1 1 ని 2 కలిపితే 3 సో ఇట్లా చేస్తే అంటే మధ్యలో ఉన్న వాటిని జస్ట్ ఫ్రెండ్స్ రాసుకుంటే సరిపోతుంది కానీ చివర్లో మాత్రం దశత చూసుకోవాలి ఇట్లా ఇట్లా ఫ్రెండ్స్ని కూడా ఉపయోగించుకొని మనం చేయొచ్చు సో మీరు ఈ పద్ధతినైనా చేయవచ్చు ఈ పద్ధతినైనా చేయవచ్చు సో ఈ విధంగా మనం తీసివేతల్లో ఉన్నటువంటి మూడు స్థాయిలను దాటినాము కాబట్టి మీరు ఇప్పుడు ఈ తీసివేతలకు సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే నాకు చెప్పవచ్చు సో ఈ క్లాస్ని ఇక్కడితో మనము ముగిస్తున్నాము డౌట్లు ఏమైనా ఉంటే రాసి పెట్టుకొని రేపటి క్లాస్లో అడుగుదాం ఓకేనా రైట్ అందరికీ బాలగోకులంలోకి పునఃస్వాగతము వేదగణితం లోపల మనము తీసివేతల గురించి ఈరోజు సంపూర్ణంగా చెప్పుకున్నాము మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం తర్వాతి క్లాస్లో మాట్లాడుకుందాం